5 10 15 20. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు కోవిడ్లో రంజాను, రేపు ఇండియాలో రంజాన్ అనమాట. సో ఇక్కడికి అక్కడికి ఒకరోజు డిఫరెంట్ అయితే ఉంటుంది. ఈరోజు మనకిచ్చిన ఫుడ్ అండ్ ఈరోజు నాకు ఇచ్చిన హదియా అంటే డబ్బులు ఎంత ఇచ్చారనే దాని గురించి ఈ వీడియోలో చూపిస్తా. ఫస్ట్ ఫుడ్ అయితే చూడండి, ఫుడ్ ఏమేమి ఇచ్చారు కూడా చూపిస్తా, హదియా ఎంత ఇచ్చారు కూడా చూపిస్తా. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇట్లా ఇస్తారనమాట. సో పొద్దునే టిఫిన్ అనమాట ఇది. ఇవి వచ్చేసి రొయ్యలు, ఇది వచ్చేసి గుడ్డు అండ్ మొక్కజొన్న కంకలు మిక్సింగ్, ఇది వచ్చేసి మటన్ కర్రీ, ఇది వచ్చేసి సేమియా అండ్ ఆమ్లెట్ అనమాట, ఎగ్ ఆమ్లెట్, ఇది వచ్చేసి ఎగ్ ఎగ్ ఫ్రై, ఇది వచ్చేసి సమోసా. సో ఇందులోకి చపాతి. ఈరోజు ఫుడ్ అనేది మతం నుంచి తెప్పించుకుంటారు, ఆల్మోస్ట్ ఇంట్లో అయితే చేయించుకోరు. అంటే బంధువులందరూ వస్తారనమాట ఇక్కడికి, బంధువులందరూ వచ్చి కూర్చొని సలాం చెప్పుకొని అంటే వాళ్ళు విష్ చేసుకొని హ్యాపీగా అందరూ కూర్చొని తినేసి ఆ తర్వాత వెళ్తారు ఇక్కడ నుంచి. మనకి ఇచ్చిన ఫుడ్ కూడా ఇదే ఈరోజు. అండ్ హదియా కూడా ఎంత ఇచ్చారనేది చూపిస్తా. అందరూ పిలిచి హదియా అనేది ఇచ్చారనమాట నాకు. సో డబ్బులు అనమాట, ప్రతి సంవత్సరం ఇస్తారు కానీ ఈ సంవత్సరం ఇంకా కొంతమంది ఇళ్ళకైతే వెళ్ళాలి. అంటే ఒక వారం రోజులు సెలవులు అయితే ఇచ్చారనమాట, ఇంకా ఈ వారంలో ఎప్పుడంటే అప్పుడు తిరుగుతూ ఉంటారు. కానీ ఈరోజు మాత్రమే నాకు ఎంత హదియా వచ్చిందనేది ఈ వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా మీకు. సూపర్ ఉంది అసలు. హల్వా అనమాట, స్వీట్. సో ఫుడ్ అయితే అది, సో మనకిచ్చిన ఫుడ్ అయితే అదనమాట. మనకిచ్చిన హదియా ఎంతంటే, ప్రస్తుతానికి ఒక 7-8 హౌస్లు అయితే తిరిగామన్నమాట. ఆ హౌస్ల్లో మనకైతే ఇచ్చారు. నాకు ఇచ్చిన కారు కూడా చాలా పెద్దది, ఇది ల్యాండ్ క్రూజర్ 2023 మోడలు. ఇది వచ్చేసి 2.5 కోట్ మన ఇండియన్ రూపీస్లో. ఏదన్నా పర్సనల్గా అండ్ ఎక్కడన్నా మంచిగా వీళ్ళకి సంబంధించి పార్టీలకు కానీ అండ్ ఆఫీసులకి మేడం వాళ్ళకి సంబంధించి పర్సనల్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ఈ బండి వేసుకోమోతాను అనమాట. ఇది 2.5 కోట్ చాలా పెద్ద బండి, సూపర్ ఉంటుంది డ్రైవింగ్ చేయడానికి కూడా. నాకు నా పర్సనల్ డ్యూటీలకి అండ్ నాకు సంబంధించిన స్కూల్ డ్యూటీలకి వాటికి సంబంధించి వేరే ఉంది, జమ్యాలకి వెళ్ళడానికి రావడానికి. ఇది వచ్చేసి మేడం వాళ్ళకి సంబంధించి వాళ్ళ పర్సనల్కి అండ్ ఆఫీసులకి అండ్ వాళ్ళు ఎక్కడికైనా రిలేటివ్స్ ఇండ్లకి వెళ్ళాలన్నా తిరిగి రావాలన్నా ఈ బండి అనమాట. 5, 10, 20, 25, 30, 36, 37, 38, 38.5 దినార్లు అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 35. ఇది వచ్చేసి 3 దినార్లు అంటే వీళ్ళు ప్రతి ఒక్కరు నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క 5 దినార్లు అయితే ఇస్తారనమాట. ఇవి ఇంట్లో రిలేటివ్స్ ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం 1 దినారు నూసు లేదంటే వాళ్ళు కూడా 5 దినార్లు అట్లా ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే దినారు నూసు అలానే ఇస్తారు, కొంతమంది అసలే పూర్తిగా ఏమి ఇవ్వరు అనమాట. సో కొంతమంది రోడ్లో వెళ్తూ వెళ్తూ కూడా నాకు ఇప్పుడే ఒక ఆయన పిలిచి నూసు దినారు అంత ఇచ్చాడు, నూసు దినారు ఇచ్చాడు. అంటే వాళ్ళు వెళ్తూ వెళ్తూ కూడా వెళ్ళే అంటే కనిపించిన వాళ్ళకి డబ్బులు అనేది ఇస్తారనమాట. కొంతమంది వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద కవర్లు ప్యాక్ చేసేసి ఆల్రెడీ లోపల ఇంత అని పెట్టేసుకొని ఉంటారు. వాళ్ళు అట్లా పంచుకుంటారు, తీసుకెళ్ళి ఈ కవర్ వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళు కవర్ ఇస్తే వీళ్ళు తీసుకొచ్చుకుంటారు, అంతే. డబ్బులు అనేది ఖచ్చితంగా పంచుకుంటారు అనమాట, ఎందుకంటే వీళ్ళు ఒక సాంప్రదాయం లాగా. సెలవులు అయితే ఇచ్చేసారు కదా ఇక్కడ, శుక్రవారం శనివారం హాలిడే ఎలాగో. సో ఇంకా 2-3 రోజులు అయితే తిరుగుతారు, అక్కడ కూడా ఇస్తారనమాట. ఈరోజు ఇచ్చింది మాత్రం ఫుడ్ అండ్ హదియా 10,000 రూపాయలు. మనకి జీతం కాకుండా ఎక్స్ట్రా ఈ రంజాన్ నెలలో మాత్రం ఖచ్చితంగా డబ్బులు అనేది ఇస్తారు. కొంతమంది జీతాలు ఇస్తారు, కొంతమంది బంగారు ఇస్తారు, ఐఫోన్లు రకరకాలు ఇస్తారనమాట. కొంతమంది పాపం పూర్తిగా ఏమి ఇవ్వరు, నైట్ 12, 2, 2.5, 3 తెల్లారే అంత వరకు కూడా డ్యూటీలు అయితే చేయించుకుంటారు కానీ ఏమీ ఇవ్వరు పాపము. సో మాకైతే ఇట్లా ఎప్పుడైనా ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం.
మీరు అందరూ అనుకుంటూ ఉంటారు ఖచ్చితంగా వీడు ఫేక్గా పెడతా ఉంటాడు, వీడు శాలరీ లేదు కానీ లేదంటే వీడికి ముందు వీడి దగ్గర ఉన్న డబ్బులు పెడతా ఉంటాడు, కోవిడ్ వాళ్ళు అంతగా ఇవ్వరని చెప్పేసి మీరు ఒక డౌట్ అయితే వచ్చిండొచ్చు. నేను ఫేక్గా పెట్టడానికి నా శాలరీ డబ్బులు ఖచ్చితంగా నేను లెక్క చెప్పాలి ఇంట్లో వాళ్ళకి. మా ఇంట్లో మా నాన్న ఖచ్చితంగా నేను ఏ వీడియో పెట్టినా మా నాన్న చూస్తాడు నాకెంత డబ్బులు కోవిడ్ వాళ్ళు ఇచ్చారు, నాకెంత శాలరీ వస్తుంది అనే దాని గురించి మీకు చెప్పాను అనుకోండి, ఫేక్గా అంటే ఎక్స్ట్రా చెప్పాను అనుకోండి, ఆ ఎక్స్ట్రా డబ్బులు కూడా పంపించి నాకు అని చెప్పి మా నాయన ఫోన్ చేసి అడుగుతాడనమాట. సో అలా ఫేక్గా పెడితే నేనే నష్టపోతా, మీకేమో నేను వీడియో ఫేక్గా పెట్టేసి చేసేయచ్చు కానీ ఫేక్గా పెట్టాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఎందుకంటే జెన్యున్గా ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించాలి, చూసే వాళ్ళకి కూడా మంచిగా అనిపించాలి దాన్ని. అంటే ఫేక్ ఏదో ఒకటి చెప్పేసి మనం మిమ్మల్ని నమ్మించే అంత అయితే నాకు అవసరం లేదు, అట్లా చేయను కూడా నేను. ఎందుకంటే నాకు ఫేక్గా చెప్పేసి లేనిపోనట్టు చెప్పి వాళ్ళ వీళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ నాకు అవసరం లే, మీ దగ్గర ఆ బ్యాడ్ నేము అండ్ ఆ గుడ్ నేమ్ అయితే నాకొద్దు, జెన్యున్గా ఏది ఉందో అదే చెప్తా అండ్ అదే చేస్తా. సో మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు నాకైతే ఇబ్బంది లేదు. ఈ 35 దినార్లు ఒక 10,000 అనుకోండి, 10,000 రూపాయలు పంపించు, 35 దినార్లు ఇచ్చారు కదా నీకు రంజాన్ హదియా అని చెప్పేసి మా నాన్న ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తాడు ఈ వీడియో చూస్తే. నేను ఒకవేళ జీతంలోది పెట్టాను అనుకోండి, నేను జీతము చెప్పాలి లెక్క అండ్ ఇది కూడా చెప్పాలి, అప్పుడు నాకే కదా నష్టము. అలా ఎప్పుడు చేయను అండ్ అలా ఎప్పుడు వీడియోస్ పెట్టను కూడా. హలో సార్, యా ఓకే సార్, వేరే ఇంటికి అయితే వెళ్ళాలంట, సో బండి అయితే తీసుకెళ్తున్నా. చాలా బాగుంటుంది ఈ బండి డ్రైవ్ చేయడానికి, అదన్నమాట ఈరోజు ఇచ్చిన హదియా, 10,000 రూపాయలు మనకి ఇచ్చిన హదియా. సో చాలా హ్యాపీగా ఉంది. అసలు కొంతమందికి అయితే పాపం ఏమీ ఇవ్వరు, నాకైతే అప్పుడప్పుడు ఇట్లా ఇస్తూ ఉంటారు. అండ్ 10 దినార్లు ఎక్స్ట్రా మా మేడం 15 రోజుల ముందే ఇచ్చిందనమాట, ఆ 10 దినార్లు ఇది అంతా కలుపుకుంటే ఖచ్చితంగా ఒక 15,000 రూపాయలు దాకా అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఫైనల్గా నా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. జలుబు చేసి గొంతు రాయడం వల్ల వాయిస్ వేరేలాగా ఉంది, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.